హాయ్ హాయ్, నాకు పెద్ద ప్రాబ్లం వచ్చిందన్నా. అరే, ప్రతిసారి నీ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తున్నా కదరా, ఎప్పుడైనా ట్రీట్ ఇచ్చావారా? లేదన్నా, ఈసారి పక్కా. సరే చూద్దాం కదా ఏం చేస్తావు. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఒక పోరి వెంట తిరుగుతుందన్నా, మస్తు పైసలు ఖర్చు పెట్టినా, ఓ ముద్దు లేదు, ఏం లేదన్నా. ఏం చేయాలో అర్థమైతలేదన్నా. మా అందరికీ గురువు నువ్వే కదన్నా, నువ్వే సాల్వ్ చేయాలన్నా. అసలు మీ రిలేషన్షిప్ ఏంటి? ఏమో అన్నా, ఆ అమ్మాయి నుండి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏదో తెలియదన్నా, కానీ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నానా. ఆ అమ్మాయి మంచిగా ఆడుకుంటుంది రా బాయ్, నిన్ను ఒకసారి అమ్మాయిని పిలిపి మాట్లాడదాం. ఓకే అన్న. బేబే రా, బేబే బేబే, ఓ బేబే బేబే రా, బేబే బేబే రా, బేబే బేబే, ఓ బేబే బేబే రా, బేబే. ఈ అమ్మాయినా కూర్చో. నీకు తనకి ఏంటి రిలేషన్? రే, అమ్మాయిని ముద్దు పెట్టరా, పెట్టు కదా, నేనున్నా కదా ధైర్యంగా. నువ్వు భయపడుతున్నావు, ఈ అమ్మాయి సిగ్గుపడతా ఉంది. అవునన్నా. అంతే, వెళ్ళండి, మూడు ముద్దులు ఆరు గుద్దులతో హాయిగా ఉండండి. థ్యాంక్స్ అన్న. అన్నా నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఒక చిన్న విషయం మాట్లాడాలన్నా. ఏంటి, పెళ్లి సంబంధం ఏమైనా చూడమంటావా? ఏంది? అంత పెద్ద మ్యాటర్ కాదన్నా, చిన్న మ్యాటర్. ఏంటిది? ఒక 50,000 అప్పు కావాలన్నా. అది చిన్న మ్యాటర్ ఎందుకైతుంది? కొంచెం చూడన్నా, 1 month ఇచ్చేస్తాను. ఎందుకు ఇంత సడన్గా అడుగుతున్నావు? కొంచెం అర్జెంట్ అన్నా, ప్లీజ్. మీ నాన్నకు ఒక మాట చెప్పిస్తా అన్నా. నాతో చెప్పొద్దన్నా, నేను చేస్తానన్నా, ప్లీజ్ నమ్మండి అన్నా, ప్లీజ్. 5 రూపాయలు బట్టి నీకు తెలుసు కదా. ఓకే అన్నా. టైంకి ఇవ్వాలి మరి. ఇచ్చేసానన్నా, పక్కా. ఇదిగో. థ్యాంక్స్ అన్నా. లెక్క పెట్టుకో. పర్లేదన్నా. అరే, లెక్క పెట్టుకో. ఓకే అన్నా, బాయ్ అన్నా. ఇదిగో గిఫ్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రింగ్ ఎలా కొన్నావు? కష్టపడి కొన్నాను. ఏం కష్టపడ్డావు? నీకు తెలియదులే, నేను ఒకటి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాలే. పార్ట్ టైం జాబా? ఏది, ఆ మొహం చూపించు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బంగారు? మూడ్ పాట్ చేద్దాం. అప్పు చేసావు కదా? అవును చేశాను. చెయ్యి, ఊరంతా అప్పులు చెయ్యి. చిన్నదానికే ఎందుకు అంత ఫీల్ అవుతావు? పెళ్ళాక కూడా ఇలానే అప్పులు చేస్తావా? ప్లీజ్ బంగారం, నీ మీద ఒట్టి ఇంకెప్పుడు అలా అప్పు చేయను. ప్లీజ్ అనుష, అనుష. ఈరోజు ఫుల్ పార్టీగా. మన మామకి బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, మన మామకి బర్త్డే. మందు ముక్క సింధు, వీళ్ళు సరిపోలేదు సింధు. ఎంత తాగినా మీకు సరిపోదురా. ఏ, మీరు ఉండాలిరా. ఏ, ముందు నువ్వు డబ్బులు ఇదిగో. రే, ముందు మీరు వెళ్ళి బిల్లు తీసుకురండి. ఓకేరా. అరే మామ, 5 నిమిషాలు. తిన బాటిల్ దించకురా, తిన బాటిల్ దించకురా.
ఏంటి రాయన బంగారం? విజయ్, సేమ్సంగ్ అయితే డబ్బులు తీసుకొని కనిపిస్తలేవు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. తర్వాత వచ్చి మా డబ్బులు తీసుకొని ఎన్ని రోజులు అయింది అన్న? అమ్మాయి డబ్బులు లేనప్పుడు అమ్మాయి ఎందుక అన్న? తర్వాత వచ్చి మాట్లాడతాను అన్న. అమ్మాయింది అన్న, ప్లీజ్ అన్న, సారీ అన్న. మీ అయ్యకి ఫోన్ చేయన్న? అన్న వద్దన్న. మరి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? అతను దండం పెడతాను ప్లీజ్ అన్న. ఇంటికి వచ్చి చెప్పాలి కదా నువ్వు, రెండు రోజులు డబ్బులు చెప్పొద్దు చెప్తాను ఈ సంగతి. సరే అన్న, ఓకే అన్న. అన్న వస్తాను అన్న. నమస్తే, వస్తాను. పర్లేదు, నాకు అవసరం లేదు, నేను చూసుకుంటాను. అవసరం లేదు, వెళ్ళి వాళ్ళ డబ్బులు ఇచ్చి. ఎందుకు నేను చూసుకుంటాను కదా. వెళ్ళు వెళ్ళు పో. బంగారం, వెజిటబుల్స్ ఏం తెచ్చావు? అన్నీ తీసుకొచ్చా. యాపిల్ తినమ్మా, తిను. ఏం కూర వండుతున్నా? నువ్వే చెప్పాం గారు. టమాటో కర్రీ చేయడారి. ఓకే. నీకెందుకు నాన్న, వంట మనిషితో చేయించవచ్చుగా. పిచ్చి తల్లి, వంట మనిషి ఉన్నా కూడా నా కూతురికి నేను చేసి పెడితేనే నాకు సంతోషం. నీ మెడలో చేయలేదమ్మా. కాకెత్తుకెళ్ళింది. అవును, ఆ చేతికి రింగ్ ఎలా వచ్చింది? కాకి తీసుకొచ్చింది. నాకు నవ్వి రాలేదు. నిజం చెప్పు. నిజమేనా అన్న? అవును, ఆ విజయగాడి తంత చదివేంటి? జస్ట్ ఫ్రెండ్షిప్ నాన్నా. ఫ్రెండ్షిప్ టైటానిక్ షిప్ పూర్తిగా మునిగితే కానీ తెలీదు. జనరేషన్ గ్యాప్ నాన్న, నీకు అర్థం కాదులే. ఏం జనరేషన్ ఏమో, ఫ్రెండ్షిప్లు టైటానిక్ షిప్లు.